మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరియు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ బారా షాహీద్ దర్గాను సందర్శించారు. ఈ కార్యక్రమంలో నారాయణ మాట్లాడుతూ భారతదేశంలో రొట్టెల పండుగ జరుపుకునే ఏకైక ప్రదేశం నెల్లూరు బారా షాహీద్ దర్గా అని, ప్రభుత్వం ఎవరైనా దర్గాను అభివృద్ధి చేసే విధంగా పాటుపడాలని కోరారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని అత్యంత పవిత్రమైన బారా షాహీద్ దర్గా అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పాలనలో నిరంతరం కృషి చేశామని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. బారా షహీద్ దర్గాను మంగళవారం సాయంత్రం సందర్శించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రొట్టెల పండుగకు లక్షలాదిగా వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా టీడీపీ పరిపాలనలో బారా షహీద్ దర్గాలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో జరిగిన రొట్టెల పండుగకు ఇక్కడకు విచ్చేసిన సంగతిని గుర్తు చేశారు. 2014లో 4 లక్షల మంది రొట్టెల పండుగకు వచ్చేవారని, టీడీపీ హయాంలో మరిన్ని మౌలిక వసతులు కల్పించి 2018లో 18 లక్షల మంది వచ్చేలా ఏర్పాటు చేశామని అన్నారు. బారా షహీద్ దర్గాకు ఇతర జిల్లాల రాష్ట్రాల నుంచి చేరుకునేలా రహదారులను అభివృద్ధి చేశామని అన్నారు. దర్గా వద్ద మరుగుదొడ్ల ఏర్పాటు, పచ్చదనం, పార్క్, నెల్లూరు చెరువు అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. طيب تمر زندگی ہم لوگوں کو گزر رہی ہے اه تمام రోజు 2 రోజుల ముందుగానే వచ్చాను నేను ఇక్కడ. నిజంగా చాలా బాధేసింది. రొట్టెల పండగ అంటే ఆ రోజు నారాయణ సార్ కావచ్చు, అందరం ఇక్కడనే కూర్చొని సార్ అయితే మా అందరి చేత అసలు చిన్న కాగితం ముక్కలు అని లేకుండా నీళ్ళల్లో దోమతెర కన్నా ఇంకా సన్న మెష్తో ఆ నీళ్ళల్లో చిన్న చిన్న పాచి కానీ రాకుండా తీసేవాడు. ఫైర్ ఇంజిన్ వాళ్ళని తెచ్చి నీళ్లు పెట్టే ఒక పండగ. నిజంగా అది ఈ ఈ భారతదేశంలోనే అన్ని మతాలు కులాలకు అతీతంగా జరిగే ఈ పండగ దురదృష్టం కరోనా వల్ల చేసుకోలేకపోయా. అయితే ఎప్పుడు కానీ ఒక అభివృద్ధి చేసేప్పుడు ఒక ప్లాన్, ఒక డిజైన్ 1 సంవత్సరంలో అయిపోదు, 2 సంవత్సరాల్లో అయిపోదు, నిరంతర ప్రక్రియ. ఆ రోజుల్లో ఒక దూరపు ఆలోచనతో ఇక్కడ వచ్చే భక్తులు, మీకు తెలుసో లేదు, ఆడబిడ్డల్ని తెచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకు మొక్కులున్నా చదువుకున్నారు ఈరోజు పిల్లలు. పోయి అక్కడ అందరి ముందు ఆడ బయట వాళ్ళకి టాయిలెట్స్ లేవు, ఏం లేవు, వాళ్ళకి అక్కడ స్నానాలు చేస్తూ ఉంటే అందరూ చూసేవాళ్ళు. ఆ పాత రోజులు వేరు. బిడ్డలు ఈరోజు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, చదువుకున్నారు, ఇవన్నీ వాళ్ళకి సరిపో. వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ రాని పైన మొక్కున్నా వచ్చే పరిస్థితులు లేవు. అప్పుడు మొబైల్ టాయిలెట్స్ తెప్పించాం, గారికి చెప్పాం ఇక్కడ లేవు, 4 రాష్ట్రాల నుంచి తెప్పించాం, 4 రాష్ట్రాల నుంచి మొబైల్ టాయిలెట్స్ తెప్పించాం. అది కానీ ఆ నీళ్లు వాడకంలో కొద్దిగా తేడాలు వచ్చాయి. మళ్ళా సార్ అసలు 1 టైం కట్టేస్తాము అని చెప్పి 130 or 125 టాయిలెట్స్ కట్టాం. బహుశా మన ఇళ్లలో అందరి ఇళ్లలో కానీ అంత చక్కగా ఉండవు, ఎందుకంటే అంత చక్కగా వాల్ టు వాల్ టైల్స్ వేసి మీకు యూరోపియన్ కమోడ్స్ పెట్టడం కానీ, కొన్ని కొన్ని మన ఇండియన్ స్టైల్ పెట్టడం కానీ ఇవన్నీ చేశాం చక్కగా. తర్వాత 4 లక్షల నుంచి 18 లక్షలకు వచ్చారు. ప్రతి ఆడబిడ్డ సంతోషపడింది. ఇక్కడ ముసాఫిర్ ఖానా
ఈ ముసాఫిర్ ఖానా అనేది ఇక్కడ ఒక్క కనీసం ఆ చెట్ల కింద తప్ప ఎక్కడ ఎవరు ఉండడానికి వీలు లేనటువంటి పరిస్థితి మొత్తం చేశాం. లైట్లు ఈరోజు ఈ బారాషాహి దర్గా మొత్తం కానీ రాత్రి లైట్లు వేస్తే ఇంచు ఇంచు కానీ అద్భుతంగా చిన్న ఫిన్నిష్ పడినా కనిపించేటట్టు చేశాం. ఆ పిల్లలకు ఆడుకోవడానికి ఇక్కడ పెట్టాం. ఈరోజు ఇది ఒక ఇస్లామిక్ కన్వెన్షన్ సెంటర్ చేయడానికి ఈ యొక్క దానికి 10 కోట్లు కానీ శాంక్షన్ చేయడం జరిగింది సార్ హయాంలో ఈద్ కానీ. ఈరోజు నేనేం చెప్తాను, ప్రభుత్వాలు నిరంతరం ఉండవు, డబ్బులు కానీ కొన్నిసార్లు ఉండకపోవచ్చు ప్రభుత్వాల దగ్గర, తప్పు లేదు, అవసరాలు చాలా ఉంటాయి. మీరు చెప్పిన నవరత్నాలు చేయడానికి ఏం చేసినా కానీ కుదరదు. ఇప్పుడు ఒక ఫేజ్ బై ఫేజ్ చేయండి, అలా కాకుండా మేము ఇట్ట చేస్తే దాన్ని తీసేసి 30 లక్షలు చేసేయడం కాదు. నేనేం చెప్తున్నాను, ప్రభుత్వం కోరేది ఏదైతే బ్లూ ప్రింట్ వేసున్నారో దాన్ని ఫేజెస్లో చేయండి, తప్పు లేదు. మళ్ళా మీ గవర్నమెంట్ వస్తే మీరే చేయండి, మా గవర్నమెంట్ వస్తే పూర్తి చేస్తాం. దాంట్లో ఏముంది, దేవుడి దగ్గర ఇవన్నీ రాజకీయాలు ఎవరు చేయకుండా అనుకుంది అనుకున్నట్టు ఇంకా బాగా చేయండి. మేము అనుకున్నాము, దానికన్నా బాగా చేయండి. మీరు సంతోషం, ప్రజలకు ఇంకా వసతులు కల్పించండి, సంతోషం. అక్కడ ఒక ఇది మొత్తం మేము ఎంప్లాయ్మెంట్ కోసం చిన్న చిన్న షాప్స్ పెట్టాలి, ఇక్కడ ఒక ఇక్కడ ఎకనామికల్ జోన్ రావాలి, ఇక్కడ ఉండే ముస్లిం పేదవాళ్ళందరూ కానీ ఏదో ఒక వృత్తిలో చేసుకోవడానికి అంగడ్లు పెట్టాలని 200 అంగడ్లు డిజైన్ చేశాం. పెట్టండి, అది మీరు వాళ్ళకి ఉపాధి కల్పించండి, టూరిజం పెరగద్ది. ఏం లేదు, దర్గా కోసం అభివృద్ధి కోసం పెట్టాం, 1-7 కోట్ల దాకా పెట్టాం, మొత్తం 20 కోట్లు పెట్టున్నాం. అవన్నీ తెచ్చి అభివృద్ధి చేయండి. ఇన్ని చేశామండి, ఎక్కడ కానీ మా శిలాఫలకం పేర్లు చూపండి, ఎక్కడైనా చూపండి. అది కానీ ఆ రోజు ముఖ్యమంత్రి వస్తా అంటే ఇక్కడెక్కడో వేశాం, ఒకటి ముఖ్యమంత్రి వస్తాయి, లేకపోతే ఒక్కటి కానీ పెట్టుకోలేము, ఒక్కటి పెట్టుకోలేదు. మాకు చేస్తున్నాము మీరందరూ. నేను అధికార పక్షాన్ని కానీ కోరేది ఏంటంటే ఈ దర్గాని అన్ని మతాలకు సంబంధించింది, ఇది పండగ. 1 వారం 10 రోజులు అయితే 360 రోజులు ఈ నగర ప్రజలకు ఇక్కడ దీనికన్నా ఎక్కడైనా ఉందా? బహుశా వేరే డిస్ట్రిక్ట్స్లో కానీ ఇంత అద్భుతమైన అటుపక్క కొండ, నీళ్లు, చెట్లు ఇవన్నీ లేవు. దీన్ని అభివృద్ధి చేయండి, మేము కానీ సంతోషపడతాం, ప్రజలందరూ సంతోషపడతారు. ఏదేమైనా ఈ కరోనా టైంలో ఈ పండగ జరగకపోవడం బాధాకరం. చాలామంది భక్తులు వచ్చారండి, భక్తులకి సరైన సమయంలో మీరు చెప్పలేకపోయారు రావద్దు పండగ జరగట్లేదని చెప్పి చెప్పారు, మీరు సరిగ్గా చెప్పలేకపోయారు. అనేక మంది వచ్చారు, వాళ్ళు వచ్చి లారీల్లో చిన్న బిడ్డలు నేసుకొని ఆ రోడ్ల పైన నిలబడి అందరు గోళని పోయారు. ఈసారైనా దేవుడి దేవుళ్ళ ఆ కరోనా ఉండకూడదు, ఈసారి పండగ బాగా జరుపుకోవాలి. ఎవరైతే భక్తులు వాళ్ళ కోరికల కోసం రొట్టెలు వదలడానికి వచ్చిన వాళ్ళు వదలలేకపోయారు, వాళ్ళందరు కానీ ఈసారి వచ్చి పండగ నెల్లూరులోని మహారాష్ట్ర కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ మహారాష్ట్ర దర్గా దీని చరిత్ర 400 సంవత్సరాలు పైగా ఇక్కడ వెలిసిన యాక్చువల్గా మహారాష్ట్ర దీన్ని ఇక్కడ రొట్టెల పండగ ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో ఆ స్వర్ణాల చెరువు దగ్గర జరిగే రొట్టెల పండగకి ఒక నెల్లూరు ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా ఈ రొట్టెల పండగకి రావటం, దాని మీద ఉన్న నమ్మకం, ఆ పవిత్రత ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం 2014 వచ్చినప్పుడు ఆ మొదటి సంవత్సరం 400,000 మంది యాక్చువల్గా భక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి రావటం ఇక్కడ చెక్ చేయటం, అవన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అప్పుడు మేయర్గా అజీజులు గారు ఉండటం, ఈ దర్గా యొక్క డెవలప్మెంట్కి చక్కటి రోడ్లు కానీ లేక ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ ఉండడానికి ఒక హాల్ కానీ ఈ గ్రీనరీ అదేవిధంగా ఈ యొక్క ఘాట్ చక్కటి ఘాట్లు అన్ని ఏర్పాటు చేయడం. 5 సంవత్సరాల్లో 4 లక్షల నుంచి 18 లక్షలకి 2018-19 జరిగిన రొట్టెల పండగకి 18 లక్షల మంది ఈ విధంగా ఈ యొక్క మహారాష్ట్ర దర్గాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి రావడం ఈ 2 సంవత్సరాల నుంచి దీన్ని
ఆపడం జరిగింది తప్పదు ఎందుకంటే కరోనా వల్ల అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ప్రభుత్వం ఎవరైనా ఏదైనా ఇది భగవంతుడికి సంబంధించింది ఇలాంటి రొట్టెల పండగ బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు ఒక ఊర్లోనే ఉంది దీని ఒక మంచి టెంపుల్ టూరిజం లాగా చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాని మీద ఒక 15 కోట్లు ఇక్కడికి వచ్చినప్పుడు స్పెషల్ ఫండ్ కూడా ఆ రోజు అలాట్ చేశారు దాని మీద కొన్ని ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేశారు నేను ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నా ఈ దర్గాని నెగ్లెక్ట్ చేయకుండా దీన్ని డెవలప్ చేయాల్సిందిగా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు కాటు దగ్గర చూస్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు 2014 ముందు అదే గాడి తీర్పిస్తే పురుగులు ఉండేవి పురుగులు ఫస్ట్ టైం నేను మినిస్టర్ వచ్చినప్పుడు చూస్తే పురుగులు ఉండేవి అవి వెంటనే అర్జీకి చెప్పి ఇరిగేషన్ అని పిలిపించి వాటర్ లెవెల్ రైజ్ చేసి శానిటైజ్ చేసి మున్సిపల్ శాఖ ద్వారా మీకు అందరూ తెలుసు ఈ సరౌండింగ్లో చిన్న కాగితం అయినా ఒప్పలేదు అంత పర్ఫెక్ట్గా చేసి అది ఇక్కడికి వచ్చిన 18 లక్షల భక్తులు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు అందువల్ల ఈ యొక్క కరోనా ఏదైతే ఉందో ఇది వీలైన తొందరలో ఈ యొక్క భూప్రపంచం నుంచి పోవాలని మరొకసారి ఆ యొక్క పారాషాయు దర్గా ప్రార్థిస్తూ అందరూ కూడా వీలైన తొందరలో ఈ యొక్క కరోనా నుంచి బయటపడతామని